ఏవో చెబుతాం, ఎన్నో చెబుతాం, అన్ని చేస్తామా? కొద్దినన్ని మనకు నచ్చినన్ని చేస్తాం, మిగతావి వదిలేతాం. మనల్ని అడిగేవాళ్ళెవరు? ప్రశ్నించేవాళ్లు ఎవరు? మళ్లీ 5 ఏళ్లకు కదా, అప్పుడు చూద్దాం. ఇది సగటు రాజకీయ నాయకుడి స్టైల్ తీరు, ఇన్నేళ్లుగా నడుస్తున్న పాలనా విధానం. కానీ సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక తీరు మారింది. చెప్పినవన్నీ చేస్తామనే భరోసా ఇస్తున్నారు. అంతేకాదు, చెప్పినవి చేస్తున్నామని హామీ ఇస్తూ చేసి చూపిస్తున్నారు. నవరత్నాలలో భాగంగా కోట్లాది మందికి 1,000 కోట్లు లబ్ధి చేకూర్చే జగన్ ఇప్పుడు కాపు నేస్తం కింద కాపు మహిళల పాలిట ఒక ఆత్మబంధువుగా అవతరించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపు సామాజిక వర్గాలకు మరింత మంచి జరగాలన్న తపన జిల్లా వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్క చెల్లెమ్మలకు 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతో ఏటా 15,000 చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం నేడు అందిస్తున్న 536.77 కోట్లతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం ఆర్థిక సాయం 2,029 కోట్లు ఒక్కో పెద్ద కాపు అక్క చెల్లెమ్మకు 4 ఏళ్ల కాలంలో అందించిన లబ్ధి అక్షరాల 60,000. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి. కానీ మన జగనన్న ప్రభుత్వం 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం 39,247 కోట్ల డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ లబ్ధి చేకూర్చింది. కాపుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. గత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో 5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో కేవలం 1,340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు కలిపి 10,000 కోట్లు కేటాయిస్తాం, ఖర్చు చేస్తాం అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కన్నా మిన్నగా కాపుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు కేవలం 4 ఏళ్లలో 39,247 కోట్ల లబ్ధి చేకూర్చాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి, సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎంతో సహా ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయింపు, అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత. కాపుల సంక్షేమానికి మనందరి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలు, లబ్ధిదారులు 61,36,196 లబ్ధి, కోట్లలో 22,333, నాన్ డీబీటీ మొత్తం లబ్ధిదారులు 15,64,433, లబ్ధి కోట్లలో 16,914, మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ లబ్ధిదారులు 77,06,608, లబ్ధి కోట్లలో 39,247.